वेलकम टू वर्कशॉप तेलुगु मन चैनल की कोत्तगा वच्चुटे मन चैनल ने सब्सक्राइब चेयंडि फ्रेंड्स। मन इप्पुडु चूसेदि सैमसंग 200 लीटर ई फ्रिज प्रॉब्लम एंटंटे कूलिंग रालेदु वच्चि चूसामो सेक्शन पाइप कट चेसुकोनेसि प्रेजर इच्चि सेक्शन 11 లీక్ ఉందని చెక్ చేసినాము లీక్ అయితే లేదు ఆయిల్ అయితే బాగుంది ఆ yellow కలర్ అనేది మామూలుగా మరక అది ఆయిల్ అనుకున్నాము మేము కూడా ఆయిల్ అయితే బాగుంది ఇన్నర్ ఆయిల్ కండెన్సర్ కానీ ఏడో లీక్ ఉన్నట్టున్నది మన ఇప్పుడు కండెన్సర్ వరకు ఎక్స్ట్రా 10 రోల్ మీడియం కండెన్సర్ మనం వేసుకొనేసి కొత్త ఫిల్టర్ వేసుకొని సెక్షన్ బాగా ఫ్రెష్ అవుట్ కొట్టుకొనేసి వాక్యూమ్ పెట్టుకొని గ్యాస్ ఎక్కిపోతున్నాము ఆల్రెడీ సెక్షన్ కట్ చేసి చెక్ చేసాం ప్రెజర్ ఇస్తే మనకు ఆ సెక్షన్ లో అయితే కూలింగ్ ఆయిల్ ఎక్కడ లీక్ అయితే లేదు కండెన్సర్ ఇన్నర్ పైపులు పోతుంది ఆడ మనకు ఇన్నర్ కండెన్సర్ మొత్తం ఎక్కడో లీక్ ఉండది అలా మనం మీడియం కండెన్సర్ అయితే చేస్తున్నాము దీంట్లో ఉండే కంప్రెసర్ అయితే 14 సెక్షన్ సిరీస్ వస్తది 141 ఆ సిరీస్ వస్తది మామూలుగా వచ్చి 190-180 లీటర్ కొచ్చి మనకు 143 ఆ సైజ్ సిరీస్ లో వస్తది మనకు Samsung లో ఇది దానికన్నా కొంచెం రేంజ్ ఉండే కంప్రెసర్ అన్నమాట 200 లీటర్ కాబట్టి ఇది 220 లీటర్ దాకా కంప్రెసర్ అనేది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇది వచ్చి 134 గ్యాస్ సపోర్ట్ ఉండే కంప్రెసర్ ఇది ఫ్రిజ్ కూడా అదే మరీ ఓల్డ్ మోడల్ అని చెప్పలేము అందుకని ఇన్వర్టర్ మోడల్ కూడా కాదు లేటెస్ట్ కూడా కాదు మీడియమే బాక్స్ అయితే బాగా నీట్గా ఉంది కండెన్సర్ మనం వెల్డింగ్ ఇస్తున్నాము దీంట్లో పైప్ కాడ వెల్డింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి ఐరన్ ప్లస్ కాపర్ కాబట్టి మనం వెల్డింగ్ చేసేటప్పుడు ఫ్లెక్స్ అనేది మితంగా పెట్టుకునేసి బాగా బాండింగ్ అయిన తర్వాత కాపర్ వచ్చి ఫ్లేమ్ వచ్చి తగ్గించుకునేసి మనం చుట్టూ అటు వెల్డింగ్ పెట్టాలి ఫ్లేమ్ ఎక్కువ వెల్డింగ్ పెట్టినామంటే అసలు లోపల దిగేది మనకు తెలియనే తెలీదు ఆ పోయి ఆడ ఐరన్ పైపు క్లోజ్ అయిపోతుంది మళ్ళా క్లోజ్ అయ్యి బ్లాక్ అవ్వడం జరుగుతుంది మనం తెలియక వదిలినామంటే కొంచెంసేపు వదిలితే మళ్ళీ కంప్రెసర్ పోయేదానికి అవకాశం ఎక్కువ కింద పైపు కాడ వెల్డింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా చేసేయచ్చు కొత్త కండెన్సర్ అయినా మనం దేనికి ఫ్రెష్ అవుట్ కొడుతున్నాం అంటే కంప్రెసర్ ప్రెజర్ బాగుందా అని చెక్ చేసేదాని కోసం కొడుతున్నాం అంతేగాని మనం కొత్త కండెన్సర్ కాబట్టి ఫ్రెష్ అవుట్ ఎక్కువ కొట్టాల్సిన అవసరం లేదు ఫిల్టర్ కొత్త చేస్తున్నాం ఇది ఆర్డినరీ ఫిల్టర్ ఇది సింగిల్ వే ఫిల్టర్ సిలికా జెల్ అలాంటివి ఏం కాదు ఒకవేళ వేసుకునే పని అయితే సిలికా జెల్ ఫిల్టర్ ఏదైనా కూడా వేసుకోవచ్చు 2-way ఫిల్టర్ కూడా వేసుకోవచ్చు కానీ దీనికి అంత రేంజ్ అవసరం లేదు చిన్న ఫ్రిడ్జ్ ఈ కంప్రెసర్కి ఆ కూలింగ్ కాయిల్కి ఈ బాక్స్కి ఈ ఫిల్టర్ ఎక్కువ సరిపోతుంది బాగా పనిచేస్తుంది మనకు దీనికి వచ్చి 3-6 క్యాబులర్ వస్తుంది దాని పాత క్యాబులరే మనం వాడుతున్నాము ఫిల్టర్ బాగా వెల్డింగ్ ఇచ్చిన తర్వాత సెక్షన్ను మనం ఫ్రెష్ అవుట్ కొడితే ఈ క్యాబులరు కూలింగ్ కాయిల్ ఏదైనా ఆయిల్ లేదా ఏదైనా వేస్ట్ ఎయిర్ అటర్ని ఉంటే అన్ని డస్ట్ అన్నీ ఉంటే నీట్ క్లీన్ అయిపోతుంది ఫ్రెష్ అవుట్ కొట్టడంలో మనం ఇప్పుడు ఫిల్టర్ వెల్డింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఈ ప్లేస్లో అందువల్ల ఈ ఐరన్ పైపు ప్లస్ ఫిల్టర్ ఉన్న ప్లేస్లో వచ్చి బాగా నీట్గా వెల్డింగ్ స్మార్ట్గా చేయాలి ఎక్కువ కరిగించి లోపల పంపించడం వేస్ట్ తక్కువ పెట్టినా వేస్ట్ లీక్ అనేది ఆ రోజు కాకపోయినా వారం తర్వాతనే లీక్ వచ్చేస్తుంది ఈ ప్లేస్లో ఈ సైడ్ ఈజీగా వెల్డింగ్ అయిపోతుంది సెక్షన్ అనేది కొడుతున్నాము ఫ్రెష్ అవుట్ ఒక 10-15 సార్లు బాగా కొట్టాలి ఈజీగా ఒక 3 మినిట్స్ కొట్టినా తప్పేం లేదు ఆ పైపు ఆ క్యాబులర్ పైప్ అన్ని బాగా ఫ్రెష్ అవుట్లో నీట్గా క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆయిల్ గీలు ఏమైనా జిడ్డుగా పట్టుకునేస్తున్నా కొంచెం క్లీన్ అవుతుంది
దాని తర్వాత సెక్షన్ ఇచ్చేసి వ్యాక్యూమ్ పెట్టేసి వ్యాక్యూమ్ ఒక 10 నిమిషాలు పెడతాము. పెట్టేసి గ్యాస్ సర్వింగ్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. వ్యాక్యూమ్ పెట్టబోతున్నాము. ఒక 10 నిమిషాలు పెడితే చాలు. ఆర్డినరీ కంప్రెసర్ కాబట్టి 10 నిమిషాలు. ఒకవేళ వ్యాక్యూమ్ మోటరే మనం పెట్టే పని అయితే 5 నిమిషాలు సరిపోతుంది. గ్యాస్ ఛార్జింగ్ స్టార్ట్ చేస్తున్నాము. 134 గ్యాస్. దీనికి మనకు మ్యాక్సిమం ప్రెజర్ అంటే 10 దాకా సరిపోతుంది. దానికి మించి అవసరం ఉండదు. అవసరం ఉండింది కూలింగ్ రాలేదు అంటే ఎక్కడ ట్రబుల్ ఉన్నట్టే లెక్క. 10 లోపలకే మనకు కూలింగ్ బాగా నీట్గా వచ్చేస్తుంది కాయలు అంతా. మందు లేదు నేను లా ప్రెజరు 10 ఉంటుంది సరిపోతుంది మనకు. దీనికి సరిపోయే ప్రెజరు కింద బాగా వచ్చేసింది. ఇంకొక 20 నిమిషాలు ఉంటే ఈ షీట్ మొత్తం మనకు ఉపయోగించేస్తుంది. ప్రెజర్ పెట్టేసి ఒక 20 నిమిషాలు అవుతుంది. 15-20 నిమిషాలు ఉంటుంది. ఇప్పుడు షీట్ మొత్తం బాగా కూలింగ్ వచ్చేసింది. సైడ్ లాస్ట్ కాయిలు లాస్ట్ దాకా బాగా ఐస్ అనేది రావడం జరిగింది. ఇంకా ఒక 1/2 అవర్ ఉంటే బాగా షీట్ మొత్తం బాగా అసలు కింద దాకా మన కాలు దాకా వచ్చేస్తుంది ఆ కూలింగ్ బాక్స్ తెరిస్తే. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.